నమస్తే, వెల్కమ్ టు ఆర్కే టీవీ. నేను కామారపు వెంకటేష్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. పాలమూరు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా, కమిటీ హాల్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. సిపిఐ కార్యాలయంలో తొలి ఉద్యమకారుడు లక్ష్మణాచారి వర్ధంతి కార్యక్రమం, నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి రంగవల్లికల పోటీలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థినిలు. జిల్లా కేంద్రంలోని బండ్లగిరి రుక్మిణి పాండురంగస్వామి దేవాలయంలో కళ్యాణ మంటపానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని పురాతన ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఇక్కడ నిర్మించే కళ్యాణ మంటప నిర్మాణానికి 5 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నామని ప్రకటించారు. పాండురంగస్వామి దేవాలయాల పూర్వ వైభవానికి తన వంతు కృషి సహకారం ఉంటుందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పాలమూరు జిల్లా వెనుకబాటుకు కారణమన్నారు. తమ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. పాండురంగ దేవాలయము దాదాపు 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి టెంపుల్ ఇది. మహబూబ్నగర్ పట్టణంలో పాత పాలమూరు, మన బండ్లగిరి, కురవశెట్టి కాలనీ, వీరేనపేట చాలామంది భక్తులు ఇక్కడ వచ్చి పూజలు చేసేది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి గుడి పక్క ఉన్నటువంటి ప్లేస్లో కమ్యూనిటీ హాల్ కావాలి, మా మహిళలు కూర్చోవడానికి ప్లేస్ లేదు, ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకుందామని కూడా ప్లేస్ లేదని చెప్పి మా నాయకులందరూ, శాంతయ్య గారు, మా సతీష్ గారు, ఇంకా మిగతా డాక్టర్ కృష్ణ, సత్యనారాయణ గారు, శివరాజ్ గారు, అందరు మా పెద్దలందరూ కోరినందుకు మరి వెంటనే ఇది శాంక్షన్ చేసినాం. ఇది 5 లక్షల రూపాయలు మేము ఇచ్చాం. సరిపోకపోతే మళ్ళీ కూడా డబ్బులు ఇస్తాను. మంచిగా హాల్ నిర్మించి చిన్న చిన్న గుడి అంటే భక్తి విశ్వాసం, ప్రజలకు చాలా విశ్వాసం. ఇక్కడ చిన్నగా ఫంక్షన్ చేసుకున్నా, బర్త్డే చేసుకున్నా, చిన్న ఎంగేజ్మెంట్ చేసుకున్నా కూడా చాలా మంచి జరుగుతుంది అనేటువంటి గొప్ప విశ్వాసం ఉన్నటువంటి టెంపుల్ ఇది. మరి ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటి టెంపుల్లకు అన్నిటి కూడా ఆదరణ తక్కువైపోయింది. ప్రభుత్వ పరంగా ఎలాంటి కూడా సహకారం గతంలో ఎక్కడ కూడా చేయలేదు. అందుకే వీరన్నపేట శివాలయం నుంచి మొదలుకుంటే ఈ పట్టణంలో ఉన్నటువంటి పాతపాలెం ఆంజనేయ స్వామి గుడి నుంచి మొదలుకుంటే అన్ని పాత దేవాలయాలన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థకు వచ్చినటువంటి దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే దాని అన్నింటినీ మేము పూర్తి స్థాయిలో దిద్దుకుంటాం, మంచిగా అన్ని రకాలుగా డెవలప్ చేస్తాం. ఈ కమ్యూనిటీలను కూడా ఇంకా అందరికీ ఉపయోగపడేటట్లు, భక్తులకు అందరికీ, మహిళలకు అందరికీ ఉపయోగపడేటట్లు మేము చేస్తాం. తెలంగాణ రాష్ట్ర తొలి సాధన ఉద్యమకారుడు లక్ష్మణాచారి 41వ వర్ధంతిని తెలంగాణ చౌరస్తాలోనే సిపిఐ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిసిసి అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన ఎంతో పోరాడారని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. పాలమూరు జిల్లా నుంచి ఉద్యమాన్ని నలుదిశలా వ్యాపించేలా చేశారని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా బంగారు పథకాలతో పాటు మరెన్నో అవార్డులని పొందారని ఆయన సేవలు మరవలేని అన్నారు. వామపక్షాల ఐక్యతకు ఎంతో కృషి చేశారని, 1976 జనవరి 10న ఆయన అస్తమించారని గుర్తు చేశారు. ఆఫ్ ఇండియా జిల్లా ఆఫీస్లో నిర్వహిస్తున్న లక్ష్మణాచారి గారి 40వ వర్ధాంతి సందర్భంగా మందరి ఇక్కడ రావడం జరిగింది. లక్ష్మణాచారి గారు ఈ జిల్లాలో ఒక మంచి యోగ్యునిగా, సమాజ మార్పు కొరకు, అన్యాయాలకు వ్యతిరేకంగా యువకునిగా పోరాడి, ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటంలో తనంటూ ఒక ప్రత్యేకతను చాటి తెలంగాణ సాయుధ పోరాట ద్వారానే తెలంగాణ విముక్తి జరుగుతుందని చెప్పే ఒక నమ్మకాన్ని ఆ రోజు యువకుల్లో కలిగించి నాయకత్వం వహించిన పెద్ద నాయకుడు లక్ష్మణాచారి గారు. ఈరోజు మనం లేరు, 41 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈరోజు అతన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే డెఫినెట్గా ఈ సమాజంకి ఒక పెద్ద ఆస్తి కాబట్టి మనం ఈరోజు యాద్ చేసుకుంటున్నాం. అంటే అటువంటి నాయకులు రాదు ఈరోజు, ఆ రోజు ఈ జిల్లాలో పునాది వేసింది కాబట్టి, ఆ పునాది గట్టిగుంది కాబట్టి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ గట్టిగుందని చెప్పే నమ్మకంలో నేను కొన్ని తప్పక ఆయన ఆశాసిద్ధి కొరకు పాటలకత్తంగా నేను వాళ్ళతో కలిసి ఓ కార్యకర్తగా కర్తగా తప్పక వాళ్ళతో పనిచేస్తానని చెప్పి లక్ష్మణాచారి గారు ఆశించిన ఆశయాల మేరకు తప్పక పనిచేస్తానని చెప్పి తెలుసుకుంటాం. మహబూబ్నగర్ జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కమ్యూనిస్ట్ లక్ష్మణాచారి గారి 41వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. ఆయన పిన్న వయసులోనే హైదరాబాద్లో స్టూడెంట్స్ యూనియన్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్
నాయకత్వాన పనిచేస్తూ డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే తన 19-20 ఏళ్ల వయసులోనే కమ్యూనిజం పట్ల ఆకర్షితులై మొదటి స్వాతంత్ర జెండాని 42వ సంవత్సరంలో ఎగిరేసినటువంటి నాయకుడైన దాని తర్వాత ఆయన స్వస్థలమైనటువంటి మహబూబ్నగర్ జిల్లాకు వచ్చేసి ఇక్కడ తనతోటి సహచరులతోనే ఒక 7-8 మంది యువకులతో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం ప్రారంభం చేసి 45-46లో నైజాం వ్యతిరేక హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లోకి తీసుకొచ్చేందుకు ఆ రోజు నైజాం సంస్థానంలో ఉన్నటువంటి వెట్టి చాకిరి పీడన వీటికి వ్యతిరేకంగా భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసేందుకు జాగీర్దార్ విధానానికి వ్యతిరేకంగా చేసినటువంటి రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొనడం జరిగింది. దాని తర్వాత 1940 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేసేందుకు జరుగుతున్నటువంటి పోరాటంలో మహబూబ్నగరం జిల్లాలో అచ్చంపేట, కొల్లాపురం, నాగర్ కర్నూలు, వనపర్తి, అదేవిధంగా నల్లమల అటవీ ప్రాంతంలో, కృష్ణా తీర ప్రాంతంలో కూడా అనేక దళాలను నిర్మించి నల్గొండ జిల్లా నుంచి వచ్చినటువంటి కమ్యూనిస్టు యోధులతో కలిసి ఈ జిల్లాలో దళాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఐక్యం చేసేందుకు అనేకమైనటువంటి కృషి చేయడం జరిగింది. 1974లో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్టు కార్యకర్తలను పిలిపించి 1974లో ఒక సదస్సును ఏర్పాటు చేసి నాగర్ కర్నూలులో, దాని తర్వాత అనేక మార్లు అనేక ఉద్యమాల ద్వారా ఈ జిల్లాలో వామపక్ష ఉద్యమానికి వామపక్షాలకు ఐక్యం చేసేందుకు ఆయన చాలా కృషి చేశారు. ఆ నేపథ్యంలోనే ఆయన వారసత్వంగానే ఇవాళ ఈ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమం వేళ్ళూనుకొని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఉందంటే ఆయన చేసినటువంటి ఆయన సహచరులు చేసినటువంటి పోరాటాలే ఇవాళ స్ఫూర్తినిస్తూ ఉన్నాయి. సోషలిస్ట్ సమాజాన్ని తీసుకురావడానికి ఏ ఆశయాల కొరకు పోరాడారో ఆ ఆశయాలను కొనసాగించేందుకు ఈ 41వ వర్ధంతి సందర్భంగా ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉంది. ఆ ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పాలమూరు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని రంగవల్లికలను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఇందులో విద్యార్థులు సామాజిక స్పృహను మేల్కొల్పేలా రంగవల్లికలను ప్రదర్శించారు. భ్రూణ హత్యలు, సేవ్ వాటర్, అమర జవానుల త్యాగాలు ఉట్టిపడేటట్లుగా విద్యార్థులు అద్భుతంగా సంక్రాంతి ముగ్గులను వేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు. మొట్టమొదటిసారిగా పాలమూరు రెడ్డి సేవా సమితిలో ముందుగా సంక్రాంతి పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా ప్రిన్సిపాల్ సార్ కర్ణాకర్ రెడ్డి సార్ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని ముందుగానే మాకు ట్రెడిషనల్గా అందరూ శారీస్లో హాఫ్ శారీస్లో ట్రెడిషనల్ అందరికీ తెలియచేయడం కోసం సంక్రాంతిని జరుపుకుంటున్నాము. ఇంకా ఆర్కే న్యూస్ వాళ్ళకి, టీఎస్ న్యూస్ వాళ్ళకి, అందరికీ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లా చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అందరం చాలా బాగా పార్టిసిపేట్ చేసిన బాగానే ముగ్గులు వేయడం జరిగింది.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా కాలేజీలో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్తో ముగ్గులు వేస్తున్నారు. నాకు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ సంస్కృతి వారసత్వంలో భాగంగా పాలమూరు రెడ్డి సేవా సమితి డైట్ కళాశాల ఆవరణలో ట్రైనీ ఉపాధ్యాయులందరూ ముగ్గుల పోటీ వాళ్ళందరికీ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఇది చాలా వరకు తెలంగాణ వారసత్వము సంస్కృతిలో భాగం కాబట్టి ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ సంస్కృతి ఎప్పటికీ విరజిల్లాలని ఈరోజు మనం ఈ యొక్క ఈ డైట్ కళాశాల ఆవరణలో జరుపుకున్నటువంటి ఈ ముగ్గుల పోటీ చాలా ఆనందంగా విద్యార్థులందరూ పాల్గొనడం జరిగింది. ఇక జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో నేషనల్ సర్వీస్ స్కీమ్ ఆధ్వర్యంలో ప్రేరణ జ్ఞాన యజ్ఞం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఐఓ కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రేరణ తరగతులు విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయని, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పరీక్షలో ప్రేరణ తరగతుల వల్ల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి దోహదపడతాయన్నారు. ముఖ్యంగా బాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ తరగతులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రానున్న ఇంటర్మీడియట్ యాన్యువల్ ఎగ్జామ్స్ సందర్భంగా మా కళాశాల లోపల పిల్లలకు మోటివేషన్ క్లాస్ ఒకటి తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళల్లో మోటివేషన్ అంటూ ఉంటే వాళ్ళు చదువు మీద ఇంకా శ్రద్ధ వహించి మన డిస్ట్రిక్టు మన మా కళాశాల యొక్క రిజల్ట్ పెంపొందించాలనే ఉద్దేశంతో మరి ఆర్ఐఓ ఎఫ్ఏసి ఆర్ఐఓ రంగారెడ్డిగా రిటైర్ అయినటువంటి హనుమంత్ రెడ్డి సార్ని ఈ ప్రేరణ యజ్ఞ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ను మా కళాశాలలో నిర్వహించడం జరుగుతుంది. దీనివలన తప్పనిసరిగా మా పిల్లలు మోటివేట్ అయ్యి చక్కగా చదువుకొని మా కళాశాల యొక్క రిజల్టు పెంపొందిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మరి ఈ రానున్నటువంటి ఎగ్జామ్స్ని ఉద్దేశంలో పెట్టుకొని ఏ విధంగా మనం రిజల్ట్స్ పెంచుకోవాలి, పిల్లలు ఏ విధంగా చదువుకోవాలి, కొన్ని సబ్జెక్ట్స్ అంటే వాళ్లకు భయం ఉంటుంది, ముఖ్యంగా సైన్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అంటే వాళ్లకు భయము, అదేవిధంగా ఆల్ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ అంటే భయం. కాబట్టి మరి ఈ భయాన్ని తొలగించాలి, భయాన్ని తొలగించి ఫ్రీగా వాళ్ళు చదువుకునే విధంగా ఈ మోటివేషన్ క్లాస్ తప్పకుండా సహాయపడుతుందని నేను అనుకుంటున్నాను. జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు పరిసరాల్లో 20,000 రూపాయలు తనకు దొరికాయని భూపాల్ రెడ్డి అనే వ్యక్తి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మురళికి అందించాడు. ఈ మొత్తాన్ని సంబంధిత వ్యక్తికి ఇవ్వాలని పోలీసులను కోరాడు. ఎస్ఐ మురళి అతని నిజాయితీకి అభినందించాడు. ఎస్బీఐ బ్యాంక్ ఉంటే ఓల్డ్ బస్ దగ్గర సో నా బ్యాంక్ పని అయిపోయాక నేను పార్కింగ్కి వెళ్తుంటే ఎస్బీఐ బ్యాంక్ పక్కన సందుల ప్రింటింగ్ ప్రెస్ పక్కన 20,000 అమౌంట్ ఉండే, అక్కడ 10 నోట్లు 2,000 అవి 10 నోట్లు రోడ్ పైన వాడి ఉండే బైక్ పక్కన అక్కడ. సో అవి తీసుకుని నేను అక్కడ చాలాసేపు వెయిట్ చేసిన ఎవరైనా కన్సల్ట్ పర్సన్ వస్తాడేమో ఇచ్చేద్దామని, కానీ ఎవరు రాలే. సో ఆ అమౌంట్ తీసుకొని నేను ఇక్కడ 2 టౌన్లో పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ సార్ హ్యాండ్ ఓవర్ చేసిన, ఎవరైనా మీ డబ్బులు ఉంటే ఇక్కడ అమౌంట్ వచ్చి జీరోగా పోయిన ఉంటే అక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు సార్ కన్సల్ట్ చేసి అమౌంట్ తీసుకోండి. తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మహబూబ్నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణలు హాజరై డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాలమూరు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా కమిటీ హాల్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. సిపిఐ కార్యాలయంలో తొలి ఉద్యమకారుడు లక్ష్మణాచారి వర్ధంతి కార్యక్రమం, నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి రంగవల్లికల పోటీలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థినిలు. ఇవి వాల్టీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.